నమస్కార్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. దేశీ రుచుల చిరునామా ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్ క్విజిన్ లో ఉంది. సో మరి అక్కడ నుంచి ఒక చక్కటి రెసిపీ మీ అందరి కోసం తీసుకొచ్చాను, అదే హిమాచల్ తవా ముర్గ్. సో చికెన్ లవర్స్ అందరికి బాగా నచ్చేస్తుంది. చికెన్ ఎవరికి నచ్చే చెప్పండి. చిన్నపిల్లలు కూడా చికెన్ ఇష్టపడతారు, అంటే మీట్ తినని వాళ్ళు ఫిష్ తినని వాళ్ళు ఉంటారు, కానీ చికెన్ ఈజ్ లైక్ యూనివర్స్ అనమాట. యూనివర్సల్ ఫ్యాన్స్ ఉన్నారు చికెన్ కి, ఎక్కువగా చికెన్ ఇష్టపడుతూ ఉంటారు. సో హిమాచల్ లో కూడా ఎక్కువగా చికెన్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే చికెన్ రెసిపీస్ ఎక్కువగా హిమాచల్ క్విజిన్ లో ఉంటాయి. అండ్ వచ్చే టూరిస్టులు కూడా ఎక్కువగా చికెన్ రెసిపీస్ ని ఆర్డర్ చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఫిష్ కొంచెం తక్కువ ఉంటుంది ప్రొడక్షన్, అండ్ అలాగే మీట్ కూడాని. కానీ అక్కడ వాళ్ళు తింటారో లేదో అన్న ఒక డౌట్ ఉంటుంది కదా. ఒరిజినల్ హిమాచల్ హిందూస్ అయితే చాలా మంది తినరు, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళైతే తింటారు. కానీ అక్కడ బ్రీడింగ్ అయితే చాలా ఎక్కువ అండి, షీప్ బ్రీడింగ్, క్యాటిల్ బ్రీడింగ్ చాలా ఎక్కువ అనమాట. చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, ఎవరిదో చూసినా ఇన్నీ గొర్రెలు ఉంటాయన్నమాట. వాళ్ళు బాగా బ్రీడింగ్ చేస్తూ ఉంటారు, మైట్ బి తింటారనే చేస్తారు కదా. అండ్ టూరిస్టులు వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా మీట్ లవర్స్ అలాగే నాన్ వెజ్ లవర్స్ ఉంటారు, కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు బ్రీడింగ్ చేసి వాటిని చక్కగా వండి పెడుతూ ఉంటారన్నమాట రెస్టారెంట్స్ లో. అండ్ ఇక్కడ చైనీస్ రెస్టారెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, చైనీస్ ఫుడ్ ని ఇష్టపడే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. అండ్ ధర్మశాల అనే ప్లేస్, కులు మనాలి తర్వాత మనం ధర్మశాల గురించి మాట్లాడుకోవాలి. ధర్మశాల ఏంటంటే కంప్లీట్ గా దలైలామా హౌస్ కాబట్టి, అంటే దలైలామా ఉండే ప్లేస్ కాబట్టి అక్కడ టెంపుల్స్ కానీ లైక్ మోనస్ట్రీస్ ఉంటాయి. అండ్ కంప్లీట్ గా మాంగ్స్ ఉంటారండి, టిబెటియన్స్ ఎక్కువగా ఉంటారు అండ్ మాంగ్స్ కూడా ఉంటారు, నేను వెళ్ళి చూశాను. సో ఎక్కడెక్కడో ఎన్నో దేశాల నుంచి, మనం మన ఇండియా నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ 3 ఫ్లోర్స్ ఉంటుంది ఆ బిల్డింగ్, మొత్తం నిండిపోయి ఉంటారనమాట. అండ్ దలైలామా కూర్చున్న ప్లేస్ చుట్టూ కూడా ఉంటారు. అండ్ మిగిలిన ఫ్లోర్స్ లో ఏంటంటే దలైలామా వీడియో కనిపిస్తూ ఉంటుంది, మన ఎదురుగుండా ఒక స్క్రీన్స్ పెట్టి ఉంచుతారు, ఆయన ఇచ్చే స్పీచ్ అలా వింటూ చాలా మంది నోట్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది మెంటల్లీ ఫిజికల్లీ అప్సెట్ అయిన వాళ్ళు, డిప్రెస్ అయిన వాళ్ళు, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి రీహాబిటేషన్ సెంటర్ ఉందన్నమాట. అంటే ఇక్కడ కొంచెం వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఆయన టీచింగ్స్ అండ్ టీచింగ్స్ బాగా హెల్ప్ చేస్తాయంట. సో అక్కడికి వచ్చి క్యూర్ అయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆ ప్లేస్ అంతా టోటలీ ఫిల్డ్ అనమాట. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో మరి ఇంకా ధర్మశాల గురించి బోల్డ్ అని విశేషాలు చెప్పే ముందు రెసిపీని ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, చూసుకుంటూ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, హిమాచలి తవా ముర్గ్ కి చూసారా ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో. ఇంట్లో నాన్ వెజ్ రెసిపీ అన్నా, ముర్గ్ ఐటమ్స్ అన్నా, కబాబ్స్ అన్నా, ఆబ్వియస్లీ అలా లిస్ట్ పెరిగిపోతుంది ఇంగ్రీడియంట్స్ ది. ముందేం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అర్ధమైన మ్యారినేట్ చేసుకుంటున్నాను నేను, ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇది పక్కన కూర్చొని మ్యారినేట్ అవుతూ ఉంటుంది, నేను ఒక మిక్సీ జార్ తెచ్చుకుంటాను. బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, ఎండుమిర్చి, బ్లాక్ ఇలాచి, జీలకర్ర, గ్రీన్ ఇలాచి, దాల్చిన చెక్క, గసగసాలు. ఓకే, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అయితే అంతకన్నా ముందు ఏం చేద్దామంటే కొంచెం తవాని సిమ్లో పెట్టి హీట్ చేసుకుందాం. ఇలాపు ఇది గ్రైండ్ చేసేసుకుంటాను. రెడీ అయిపోయింది,
ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మసాలా పౌడర్ని కూడా చికెన్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకుందాం. మీకు వీలుంటే ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే పాన్ హీట్ అయింది, ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. అండ్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకుందాం. ఇది బాగా ఫ్రై అవ్వాలి, కుక్ అవ్వాలి. సో అది కుక్ అవుతూ ఉంటుంది. ఇంకా ధర్మశాల గురించి చెప్తున్నాను కదా, ధర్మశాల కూడా మనకి మౌంటేనియస్ రూటే అనమాట. కులుమనాల నుంచి ఆల్మోస్ట్ బాగా చాలా ఎక్కువసేపు 1 డే ట్రావెల్ చేయాలి. 8 అవర్స్ బై రోడ్ ట్రావెల్ చేశాక యూ విల్ రీచ్ ధర్మశాల. అండ్ ధర్మశాల కూడా అలాగే ఉంటుంది, మనకి ఘాటీ రోడ్ ఉంటుంది. చిన్ ఇల్లులు భలే ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ అన్ని ప్లేసెస్తో, షిమ్లా కులు మనాలితో కంపేర్ చేస్తే ధర్మశాలలో ఇంకా త్వరగా చీకటైపోతుంది. అండ్ ఎక్కువ కోల్డ్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట, ఎస్పెషలీ వింటర్లోని. అండ్ ధర్మశాలలో మనకి చూడటానికి పెద్దగా ఏముండవు, అది ఫేమస్ ఫర్ దలైలామా, మానిస్ట్రీస్, మాంగ్స్, టిబెటియన్స్, ఇదే ఉంటుంది. అండ్ రోడ్ సైడ్ షాపింగ్ కొంచెం ఉంటుంది, షాల్స్ విపరీతంగా దొరుకుతాయి. అండ్ అక్కడ కూడా 1-2 టెంపుల్స్ ఉంటాయి అనమాట, శివుడి టెంపుల్ అలాగేవో టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్స్ ని చూడొచ్చు. అండ్ ద వే జర్నీ ఉంటుంది చూడండి, కులు మనాలి నుంచి ధర్మశాల, ఆ జర్నీ చాలా బాగుంటుంది. అటు ఇటు చాలా బ్యూటిఫుల్ ఫార్మ్స్, ఫీల్డ్స్, అలాగే గ్రీనరీ, మౌంటైన్స్, ఇవన్నీ చూస్తూ ట్రావెల్ చేయొచ్చు అనమాట. అండ్ డల్హౌసీ అది కూడా ఒక బ్యూటిఫుల్ మౌంటేనియస్ హిల్ స్టేషన్, అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ అన్ని ప్లేసెస్ లో కూడా మనకి వాటర్ ఫాల్స్ అనేవి కామన్ అండి. హిల్ స్టేషన్ అనగానే వాటర్ ఫాల్స్ కంపల్సరీగా ఉంటున్నాయి కదా. సో వెళ్ళే కొద్దీ ఎక్కడో దగ్గర మనకి వాటర్ ఫాల్స్ పాయింట్స్ అన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి. మనకి అక్కడ గైడ్స్ ఉంటారు, డ్రైవర్ ఉంటారు కదా, వాళ్ళే తీసుకెళ్లి మనకు చూపిస్తారు, అవి కొంచెం ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ ప్లేసెస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎప్పుడు ఉలెన్ వేర్ ని మాత్రం క్యారీ చేయాలి, ఎందుకంటే ఎప్పుడు ఈ ప్లేస్ చల్లగా ఉంటుంది. ఎస్పెషలీ మే వరకు స్నో పడుతుంది అంటే ఎంత చల్లగా ఉంటుందో ఆలోచించండి. డిసెంబర్ జనవరి అయితే మీరు ఫ్రీజ్ అయిపోతారనమాట, ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే అంత చల్లగా ఉంటుంది. సో ట్రైన్ అయితే కూడా చాలా లాంగ్ జర్నీ ఉంటుంది, ఢిల్లీ నుంచి లాట్ ఆఫ్ కనెక్టివిటీ, ఢిల్లీ బాంబే నుంచి విపరీతమైన ట్రైన్స్ ఉంటాయన్నమాట. మిగిలిన ప్లేసెస్ నుంచి కనెక్టివిటీ చూసుకొని చెక్ చేసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. హిమాచలి తవా మోర్గ్ ఎక్కడి వరకు వచ్చిందో చూడండి, కొంచెం బాగా ఫ్రై అయింది, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇలా టర్న్ చేసుకుందాం. మనం ఇందులోని ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాం కదా, అండ్ అలాగే పెరుగు వేసుకున్నాం కాబట్టి అది ఎంత ఫ్రై అయినా మనకి కొంచెం వైటిష్ కలర్లో, క్రీమిష్ కలర్లో ఉంటుంది, రెడ్గా రాదు, ఎందుకంటే మనం కర్డ్ అండ్ క్రీమ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం లెమన్ సిరప్ యాడ్ చేసుకుంటాను. ఫ్రెష్ కొత్తిమీర కొంచెం పైనుంచి వేసుకుందాం. వావ్, బాగుంది కదా చూడటానికి. సో మరి హిమాచలి తవా మురికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. హిమాచలి తవా మురికి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, గసగసాలు 2 టీ స్పూన్లు, దాల్చిన చెక్క 2, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, యాలకులు 4, నల్ల యాలకులు 3, లవంగాలు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 2, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిర్చి 2. హిమాచలి తవా మురుక్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ లో చికెన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, నల్ల యాలకులు, జీలకర్ర, యాలకులు, చెక్క, గసగసాలు వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. చికెన్ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసుకుని ఎండుమిర్చి వేసి
మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కాస్త కొత్తిమీర వేసి నిమ్మరసం వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హిమాచలీ తవా మురుకు రెడీ. హిమాచలీ తవా మురుక్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మసాలా అల్టిమేట్ గా ఉంది, చాలా కారకారంగా ఉంది. అండ్ ఫ్రెష్ క్రీమ్, కర్డ్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆసమ్, చాలా బాగుంది. అండ్ చికెన్ కూడా బాగా కుక్ అయింది. దీన్ని మీరు రోటీతో ట్రై చేయొచ్చు, రైస్తో ట్రై చేయొచ్చు, స్నాక్గా ట్రై చేయొచ్చు, హౌ ఎవర్ వాట్ ఎవర్ ఎనీ టైమ్ ఎనీవేర్ అనమాట. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసుకోవచ్చు అండి. చాలా యమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. నార్మల్గా చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్, గ్రిల్డ్ చికెన్ ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఉంటాము, కానీ దీని ఫ్లేవర్ కానీ దీని మసాలాలు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఐ సజెస్ట్ యూ తప్పకుండా ట్రై చేయండి, రోటీతో కానీ రైస్తో కానీ ఎందులో అయినా బాగుంటుంది. కొంతమంది వెరైటీగా దోస్తో తినాలనుకుంటారు, యూ కెన్ ట్రై లైక్ దట్ ఆల్సో. కానీ ఈ హిమాచలీ అంటే హిమాచల్ ప్రదేశ్లో మాత్రం ఈ హిమాచలీ తవా మురుగు ఉన్నదే, ఇది చాలా ఫేమస్ అక్కడ. సో అందుకే మీకు టేస్ట్ ఆఫ్ ఇండియాలో పరిచయం చేశాను. సో చూసారు కదా బోల్డ్ అని రెసిపీస్ చూపించాను, చాలా నచ్చేసి ఉంటాయి. ఈ రెసిపీ మీకు మరీ నచ్చేస్తుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి. ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etbabiruchi, www.youtube.com/etbabiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి హిమాచల్ ప్రదేశ్ క్విజిన్ చాలా బాగుంది కదా, చాలా యమ్మీ రెసిపీస్ ని పరిచయం చేశాను కదా, తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు చూపించిన ఈ చికెన్ రెసిపీని కూడా మీ ఇంట్లో మీ అందరూ ట్రై చేసి ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. సో మరి రేపు కూడా ఒక చక్కటి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.